చైనాలో అట కార్టూన్ రా ఇక్కడ ఉంది చూడండి. చైనాలో ప్లీజ్ పిల్లల్ని కనండి, చైనా మహిళలకు అధికారులు ఫోన్ చేసి చెప్తున్నట, దయచేసి పిల్లల్ని కనండి, మొత్తం ముసలళ్ళు అయిపోయారు, పొరగాళ్ళు లేరు, భవిష్యత్తులో చైనా ఆగమైపోయే అవకాశం ఉంది అని చైనా అధికారులు చైనా మహిళలకు ఫోన్లు చేస్తున్నట, పిల్లల్ని కనండి అని. హలో రాంగ్ నెంబర్, నాకు ఇంకా పెళ్లి కాలేదంటున్నట ఫోన్ చేయగానే, సరే అయితే మీరు పోషిస్తారని అడుగుతున్నారట కొంతమంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయి చాలా కాలం అయింది, ఇంకా నాకు ఎక్కడ పిల్లలని, ఇంకొకరు అంటున్నారట. సారీ టైం లేదు, తర్వాత ఫోన్ చేయండి అంటున్నారట. అంత తీరిక ఓపిక లేదు, సరోగసికి ఆర్థిక సహాయం అందించండి అప్పుడు చూద్దాం అంటున్నారట. చైనాలో సిచ్యువేషన్ ఇది. మన దగ్గర యువత ఎక్కువగా ఉన్నారు, కానీ ఆ యువతని ఈ ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయి. అక్కడ ఏంది పరిస్థితి, అక్కడ అసలు యువత లేరు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు అక్కడ. అవసరమైతే ఎవరు వద్దు, లేక ఒక్కరి కనండి, లేకపోతే అవసరమైతే వద్దు అన్న నిబంధన మొత్తానికి వాళ్ళకి ఎటు కాకుండా చేసింది. కంపారిజన్ చూడండి. ఇదిగో చైనాలో అట కార్టూన్ రా ఇక్కడ ఉంది చూడండి. చైనాలో ప్లీజ్ పిల్లల్ని కనండి, చైనా మహిళలకు అధికారులు ఫోన్ చేసి చెప్తున్నట, దయచేసి పిల్లల్ని కనండి, మొత్తం ముసలళ్ళు అయిపోయారు, పొరగాళ్ళు లేరు, భవిష్యత్తులో చైనా ఆగమైపోయే అవకాశం ఉంది అని చైనా అధికారులు చైనా మహిళలకు ఫోన్లు చేస్తున్నట, పిల్లల్ని కనండి అని. హలో రాంగ్ నెంబర్, నాకు ఇంకా పెళ్లి కాలేదంటున్నట ఫోన్ చేయగానే, సరే అయితే మీరు పోషిస్తారని అడుగుతున్నారట కొంతమంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయి చాలా కాలం అయింది, ఇంకా నాకు ఎక్కడ పిల్లలని, ఇంకొకరు అంటున్నారట. సారీ టైం లేదు, తర్వాత ఫోన్ చేయండి అంటున్నారట. అంత తీరిక ఓపిక లేదు, సరోగసికి ఆర్థిక సహాయం అందించండి అప్పుడు చూద్దాం అంటున్నారట. చైనాలో సిచ్యువేషన్ ఇది. మన దగ్గర యువత ఎక్కువగా ఉన్నారు, కానీ ఆ యువతని ఈ ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయి. అక్కడ ఏంది పరిస్థితి, అక్కడ అసలు యువత లేరు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు అక్కడ. అవసరమైతే ఎవరు వద్దు, లేక ఒక్కరి కనండి, లేకపోతే అవసరమైతే వద్దు అన్న నిబంధన మొత్తానికి వాళ్ళకి ఎటు కాకుండా చేసింది. కంపారిజన్ చూడండి.